టెంపర్ నుండి నాన్ స్టాప్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా సినిమాకి రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆల్మోస్ట్ రెండేళ్లుగా ఆర్ఆర్ఆర్ కే పరిమితమయ్యాడు. మరో ఏడాది కాలం కూడా ఆర్ఆర్ఆర్ కోసమే కేటాయించే అవకాశం కనిపిస్తుండగా ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మొదటి క్వార్టర్ ముగిసే సమయానికి కంప్లీట్ అవుతుందని సమాచారం. ఇక ఇందులో ఎన్టీఆర్ తాలూకు షూటింగ్ మాత్రం ఈ ఏడాది ఒకవేళ మొదలైతే ఇయర్ ఎండ్ కల్లా కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసే సినిమా వచ్చే ఏడాది మొదట్లో మొదలవుతుందని అంటున్నారు. ఆ సినిమాను ముందు వచ్చే ఏడాది సమ్మర్ కి అనుకున్నా ఇప్పుడు లెక్కలు మారి వచ్చే ఇయర్ ఎండ్ కు లేదా 2012 సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సరికొత్త సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ ఎత్తున పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను భారీ ఎత్తున రూపొందించబోతున్నారని ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఆ వార్తల ప్రకారం సినిమా బడ్జెట్ ఏకంగా 250 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. తెలుగుతో పాటు కన్నడలో ఏకకాలంలో రూపొందే ఈ సినిమా మిగిలిన భాషలలో డబ్బవుతుందని సమాచారం. కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే ఈ పాటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయి ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండేది. కానీ పరిస్థితులు పూర్తిగా మారడంతో అన్ని డిలే అవుతూ రాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ల సినిమా కూడా డిలే అవుతూ ఇప్పుడు 2021 ఎండ్ టైమ్ లో మొదలవుతుందని, 2022 ఆడియన్స్ ముందుకు ఆల్మోస్ట్ ఆల్ ఇండియా లెవెల్ బీభత్సం సృష్టించడానికి వచ్చే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.